చొంగ జొల్లు ఎక్కువగా ఉందా మొదటి రెండు సంవత్సరాలు బేబీ జీవితంలో డ్రూలింగ్ లేదా చొంగ జొల్లు కారటం చాలా సాధారణం దీని గురించి వర్రీ కానవసరం లేదు తినే పదార్థాలు లేదా నోట్లో ఊరే లాలాచలం ఇవి మింగేందుకు నోట్లో కండరాలకు కావలసిన శక్తి బేబీకి దాదాపు పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లు నిండే వరకు డెవలప్ కాదు టీతింగ్ జరిగే ముందు కూడా డ్రూలింగ్ ఎక్కువ కావచ్చు అలాగని రెండు నెలల బేబీకి ఎక్కువ చొంగ వస్తుందంటే టీథింగ్ కారణం కాదు కేవలం మూడు నుండి నాలుగు నెలల తర్వాత మాత్రమే టీథింగ్ కావచ్చు మెలకువుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు నిద్రలో కూడా ఇది సాధారణం ప్యాస్టఫైర్ అలవాటు కారణంగా ఎక్కువ చొంగ కారే అవకాశం ఉంటుంది బాటిల్ ఫీడ్ బేబీస్ కూడా ఇది ఉంటుంది ఇక పన్నెండు నెలలు నిండేసరికి నెమ్మదిగా సిప్పర్ కప్కి షిఫ్ట్ చేయడం మంచి పద్ధతి లేదా స్ట్రాకప్ లేదా గ్లాస్ అలవాటు చేయవచ్చు బేబీకి ఆకలి వేస్తుంటే చొంగ ఎక్కువ అవుతుంది అనేది నిజం కాదు చొంగతో పాటు నోట్లో పిడికిలిని పెట్టుకోవడం చీకడం కూడా నార్మల్గా భావించాలి ఇవి పర్మనెంట్గా ఉండేవి కావు